ఫ్రెండ్స్, క్రితంసారి మనం పూర్తి ఆరోగ్యం అంటే ఏమిటి, టోటల్ హెల్త్ గురించి చెప్పుకున్నాము. ఈసారి మనం అపోహలు ఎలా ఉంటాయి, చాలామందికి అనేక అపోహలు ఉన్నాయి ఆరోగ్యం గురించి, ఆ అపోహలను పోగొట్టుకుంటే మనకి పూర్తి ఆరోగ్యం వస్తుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో మనం ఒక 10 మినిట్స్ లోపల అపోహల గురించి అవజేద్దాం. మెడిసిన్స్ ఆర్ ఎడిక్టివ్. మనం మందులు వాడటం మొదలు పెడితే అదే అలవాటు కింద వస్తుంది, అందుకని మందులు ఎక్కువ వాడకూడదు అనేది చాలామందికి, ముఖ్యంగా యాంటీబయాటిక్స్ వాడకూడదు అనే అపోహ ఉంది. యాంటీబయాటిక్స్ దే ఆర్ లైఫ్ సేవింగ్ మోస్ట్ ఆఫ్ ది టైం. అవి వాడితే మనకి జబ్బు పెరగకుండా, ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, గొంతు నొప్పి వచ్చింది అనుకోండి, దాన్ని వదిలేస్తే అది నిమోనియా దాకా వెళ్ళి జ్వరం బాగా పెరిగిపోయి చావు దాకా తీసుకెళ్లే అవకాశం. సో వెన్ ఎవర్ డాక్టర్ ప్రిస్క్రైబ్స్ యాంటీబయాటిక్స్, బెటర్ యూజ్ దెమ్. సో అవి ఎడిక్షన్ కింద ఉండవు. పైగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక కోర్సు కనుక రాస్తే 5 డేస్, 7 డేస్, 10 డేస్ యాంటీబయాటిక్ కోర్సెస్ ఉంటాయి. అవి కోర్సు వాడేసి అప్పుడు ఆపాలి. కొంతమందికి 3 రోజుల్లో, 4 రోజుల్లో, 2 రోజుల్లో జ్వరం తగ్గిందని చెప్పి 3 రోజులకు ఆపేస్తారు. అలా కాకుండా పూర్తి కోర్సు ఎప్పుడు కూడా యాంటీబయాటిక్స్ వాడాలి. వాడినంత మాత్రాన మనం దాంతోపాటు బీ కాంప్లెక్స్ వాడుకుంటే నీరసం రాకుండా ఉంటుంది. అంతేగాని మనం వాడకుండా మాత్రం ఉండకూడదు, దాని మీద అపోహ ఉండకూడదు. అట్లాగే ఫుడ్ తర్వాత వేసుకోవాలా మందులు లేకపోతే ఫుడ్కు ముందు వేసుకోవాలా అని చెప్పి చాలామంది, ఎక్కువ మందులు 90-95% మందులన్నీ కూడా ఫుడ్ ఏదో ఒకటి తిన్న తర్వాత వేసుకుంటే గ్యాస్ట్రిక్ ఇరిటేషను, మోషన్స్ అవ్వటం, ఇలాంటి గ్యాస్ ట్రబుల్స్ రావటం ఇలాంటివి లేకుండా ఉంటాయి. ఓన్లీ ఫ్యూ డ్రగ్స్ ఉన్నాయి ఏది ఫుడ్కు ముందు వేసుకునేది, కొన్ని థైరాయిడ్ డ్రగ్స్, ఆ తర్వాత గ్యాస్ట్రబుల్ డ్రగ్స్, ఇలాంటి ఫుడ్కు ముందు వేసుకుంటాం. కానీ మిగిలినవన్నీ కూడా ఫుడ్ తర్వాత వేసుకుంటేనే మంచిది. డోంట్ యూజ్ వితౌట్ ది అడ్వైజ్ ఆఫ్ డాక్టర్. చాలామంది జబ్బు వచ్చినప్పుడు మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి లేకపోతే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అడిగి ఆ మందులు ఏదో ఒకటి తెచ్చుకొని వేసుకుంటాం అనేది మంచి పద్ధతి కాదు. డాక్టర్ గారిని అడిగి ప్రిస్క్రైబ్ చేస్తేనే మీరు మందులు వాడండి. తర్వాత లంకణం ఉంటే ఏ రోగమైనా పోతుంది అని అది ఒక అపోహ ఉంది. ఇదివరకు లంకణం దివ్య ఔషధం అనేవాళ్ళు. సో ఫీవర్ వచ్చినప్పుడు, కొన్ని జబ్బులు వచ్చినప్పుడు మనం కనీసం మినిమం లిక్విడ్ ఫుడ్డు, తర్వాత ఈజీ డైజెస్టబుల్ ఫుడ్ ఇలాంటివి తినాలి. కానీ సాంతం మాత్రం ఫుడ్ వదిలేయకూడదు, ఎందుకంటే క్యాలరీస్ ఖర్చు అవుతూనే ఉంటాయి. ఇంకా పైగా జ్వరం వచ్చినప్పుడు ఎక్కువ క్యాలరీస్ ఖర్చు అవుతాయి కాబట్టి మినిమం క్యాలరీస్, ఎంతో కొంత మనం 3 పూటలు తినేది 2 పూటలన్నా 1 పూటన్నా తినవచ్చు. తర్వాత స్ట్రాంగ్ నాన్ వెజ్ డైట్ తీసుకునే బదులు ఈజీ డైజెస్టబుల్ లిక్విడ్ డైట్ తీసుకుంటే మంచిది. తర్వాత చాలామంది టెన్షన్ తోటి పనులు ఉన్నాయని చెప్పి ఫుడ్ నవలకుండా మింగుతూ ఉంటారు, అది మంచిది కాదు. ఫుడ్ ఎప్పుడైతే నవ్వులుతామో నోట్లో ఉన్న లాలాజలం కూడా ఫుడ్తో పాటు లోనకి వెళ్ళి, లాలాజలంతో మనకి చాలా డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి, అందువల్ల ఫుడ్ నిదానంగా నమిలి మింగటం నేర్చుకోవాలి. తర్వాత బోన్ చేసినాక మనం వర్కౌట్ చేయకూడదు, ఎక్సర్సైజ్ చేయకూడదు అని చాలామంది అనుకుంటారు, లేకపోతే భోజనానికి ముందు చేయకూడదు. భోజనానికి 1 గంట ముందు చేసినా ఏమవ్దు, భోజనం చేసినాక 1 అరగంట తర్వాత చేసినా కూడా ఎక్కువ డిఫరెన్స్ ఏం రాదు. మనం ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ దీని ప్రకారం మార్నింగ్ టైం చేయాలనుకున్నాం, బ్రేక్ఫాస్ట్ తర్వాత అయినా చేయొచ్చు, ముందైనా చేయొచ్చు. ముందు చేస్తే కొద్దిగా ఎక్కువ క్యాలరీస్ ఖర్చు అవుతాయి. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అయితే ఏమవుతుందంటే, మనం తిన్న ఫుడ్ అంతా ఈ డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్ళి మనకి ఎక్సర్సైజ్ గట్టిగా చేయడానికి ఎక్కువ ఇది ఉండదు కాబట్టి, ఓపిక ఉండదు కాబట్టి భోజనం తర్వాత అట్లీస్ట్ టిఫిన్ తర్వాత 1 అవర్ తర్వాత చేస్తే మంచిది. అట్లాగే బోన్ చేసినాక ఒక చుట్ట బీడి సిగరెట్ ఇలాంటివి తాగినా లేకపోతే ఒక పొట్లం వేసుకున్నా ఇలాంటివి మంచివి కాదు, అవి నాకు అరుగుదలకి బాగా పనిచేస్తాయండి వేసుకుంటానంటారు, అవి మంచి పద్ధతి కాదు. కాన్స్టిపేషన్ గురించి, మలబద్ధకం గురించి చాలామందికి అనేక అపోహలు,
రోజుకి 2 సార్లు 3 సార్లు ఈ మోషన్కి వెళ్ళాలని, లేకపోతే ఆరోగ్యం సరిలేదని, అలా అనేక రకమైన. సో వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు ఎక్కువ నాన్ వెజిటేరియన్ తింటారు, మీట్ తింటారు కాబట్టి, చికెన్ తింటారు కాబట్టి, వాళ్ళకి వారానికి 1-2 సార్లు కూడా వాళ్ళు టాయిలెట్కి వెళ్ళటం కష్టం. మనం ఇండియాలో ఎక్కువ రైస్ తింటాం కాబట్టి రోజు ఒకసారి మినిమం వెళ్తే దట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అన్నమాట. తర్వాత చాలామంది బౌల్ క్లీనింగ్, వారానికి ఒకరోజు సెలవు పెట్టేసి కొంతమంది ఆదివారం రోజున కానీ పొద్దున్నే పరగడుపున ఆమదం తాగి లేకపోతే చారు తాగి లోనంతా మోషన్స్ అయ్యి రోజు ఆ రోజులోనే పొద్దున్నే ఒక 10 సార్లు 15 సార్లు వెళ్ళిన తర్వాత బౌల్ క్లీనింగ్ అయింది, నేను డీటాక్సిఫై అయింది నాకు బాడీ అంతా అని చెప్పి అనుకొని సంతృప్తి చెందుతూ ఉంటారు. అలా క్లీన్ చేయటం వల్ల అనేక నష్టాలు కూడా ఉన్నాయి. అసలు క్లీన్ చేయాల్సిన అవసరమే లేదు. ఒక్కోసారి ఇలా క్లీన్ చేస్తుంటే ఆ మోషన్ స్టార్ట్ అయితే ఆగక మళ్ళీ వచ్చి సెలైన్ పెట్టించుకోవాల్సిన అవసరం కూడా చాలామంది కలుగుతుంది. సో బౌల్ క్లీనింగ్, కొంతమంది అయితే రోజు వచ్చి ఎనిమా ఇవ్వండి ఎనిమా ఇవ్వండి అని చెప్పి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు క్లీన్ చేసుకోవాలనే ఉద్దేశంతో. అలా చేయటం మంచి పద్ధతి కాదు. యూ డోంట్ హ్యావ్ టు క్లీన్ ద బౌల్. దేర్ ఆర్ క్లీనింగ్ ప్రొసీజర్స్. లివర్, కిడ్నీస్, వీటన్నిటిలోంచి మనకి ఎప్పుడు కూడా టాక్సిన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. మనం ప్రత్యేకంగా క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఆల్కహాల్ కొద్దిగా తీసుకుంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. బీపీ తగ్గుద్ది, ఇంకా గుండె జబ్బులు రావు, ఇలాంటివి చెప్తూ ఉంటారు. కానీ ఆల్కహాల్ అలవాటు లేని వాళ్ళు తీసుకోవటం మంచిది కాదు. ఒకవేళ అలవాటు ఉండి తప్పనిసరిగా తీసుకోవాలనుకుంటే లేడీస్కి మ్యాక్సిమం 1 డ్రింక్ అంటే 60 ml, జెంట్స్కి అయితే పర్ డే 2 డ్రింక్స్ అంటే 60+60 120 ml మించి తీసుకోకూడదు. బట్ రెడ్ వైన్ ఈజ్ స్లైట్లీ బెటర్ దాన్ ఆల్కహాల్. If you are not used to it, if you don't have a habit of taking, don't start the habit. It's no good. How much achese male kante achese keede ekku kabatti adi manchidi kaadu. How much water per day? Rojuki 8 sisal neelu taagalani lekapothe 5 4 liter neelu taagalani ilanti rules emi ledhu. ప్రపంచంలో అనేక జీవరాశులు ఉన్నాయి, వాటి ఎవరికి ఎవరు చెప్పటం లేదు ఇన్ని నీళ్లు తాగమని. దాహమైనప్పుడల్లా తాగుతున్నాయి. అలాగే మనం కూడా ఎండ ఎక్కువగా వేస్తే దాహం అవుతుంది తాగుతాము, లేకపోతే ఏసీ రూమ్లో ఉంటే దాహం అవదు తాగం. దాహాన్ని బట్టి నీళ్లు తాగాలి. కానీ మనం తినే రైస్లోనూ కూరల్లోనూ ఫ్రూట్స్లోనూ అన్నిట్లోనూ బోల్డంత నీరు ఉంది. ఆ నీరే చాలా వరకు మనకు సరిపోతుంది. భోంచేసినాక 1 గ్లాస్ తాగితే సరిపోతుంది. అలాగే కొంతమందికి డైరీ ప్రోడక్ట్స్ మీద అంటే ఇది ఏంటి మిల్క్ కర్డు ఇలాంటివి మనం తినకూడదనే అపోహ కూడా ఉంది. డైలీ 1 కప్ ఆఫ్ కర్డ్ 1 కప్ ఆఫ్ మిల్క్ తీసుకుంటే మంచిదని చెప్పి మనం చిన్నప్పుడే సైన్స్లో చదువుకున్నాం. అలాగే ఎగ్స్ తీసుకోకూడదని, ఎగ్స్ హెల్త్కి మంచిది కాదని కొంతమంది. అలాగే చికెన్ తీసుకోకూడదని కొంతమంది, నాన్ వెజే ముట్టుకోకూడదని కొంతమంది. ఇవన్నీ అపోహలు. ఏది తిన్నా సరే మానవుడు, ఆది మానవుడు మొదటి నుంచి నాన్ వెజిటేరియనే. జంతువుల్ని వేటాడి వాటిని కాల్చుకొని తింటూ ఉన్నాడు. నాన్ వెజిటేరియన్ మంచిది కాదనే అపోహ అనేది మనకు వద్దు. వారానికి 1-2 సార్లు రోజు అదే పరిగే కాకుండా 1-2 సార్లు తింటే మంచిది. టాయిలెట్ వేరే వాళ్ళు కూర్చున్న సీటు మీద మనం కూర్చోకూడదని చాలామందికి అపోహ. టాయిలెట్ సీటు మీద కూర్చున్నా, వాళ్ళు పోసిన యూరినల్స్లో మనం పోసినా మనకి ఎటువంటి వెనీరియర్ జబ్బులు కానీ ఏ జబ్బులు కూడా రావు. కాకపోతే టాయిలెట్ డోర్ హ్యాండిల్ ముట్టుకుంటే మాత్రం మనం చేతులు కడుక్కోవాలి బయటకు వచ్చేటప్పుడు. టాయిలెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత చేతులు కడుక్కోవాలి. ముఖ్యంగా భోజనం చేసే ముందు, ఏదైనా తినే ముందు కంపల్సరీ చేతులు కడుక్కోవాలి. ఏదన్నా మనం తినేది గబాలం జారి కింద పడితే దాన్ని మళ్ళీ ముట్టుకోకూడదు. దాన్ని కడిగి కూడా ముట్టుకోకుండా వదిలేస్తే బెటరు, ఎంత వాల్యుబుల్ థింగ్ అయినా. ఎందుకంటే కింద బ్యాక్టీరియా ఉంటుంది, వైరస్ ఉంటుంది, ఎవరు నడిచారో తెలియదు. అది నోట్లో పెట్టుకుంటే మళ్ళీ అదంతా మన నోట్లోకి వస్తుంది. అలాగే వ్యాక్సిన్స్ అంటే టీకాలు వేయించుకోవడం మంచిది కాదని కొంతమంది. వ్యాక్సిన్స్ అంతే ఒకసారి జబ్బు వస్తేనే మంచిదండి, వ్యాక్సిన్స్ మాకు పడవండి అని చెప్పి వ్యాక్సిన్స్ వేసే వాళ్ళు వస్తే పారిపోతూ ఉంటారు. వ్యాక్సిన్స్ వల్ల మనకి కొద్దిగా లైట్గా ఫీవర్ వచ్చినా సరే మనకి ఎంతో ఉపయోగం ఉంది,
అలాగే ప్రాణాంతకమైన జబ్బులు రాకుండా ఉంటాయి. ఆ వ్యాక్సిన్స్ వేయటం వల్ల మనకి ఓరల్ పోలియో వేయటం వల్ల పోలియో మొత్తం ప్రపంచం అంతా ఇరాడికేట్ చేయగలిగాం. అలాగే మసూచి టీకాలు ఇదివరకు వేసేవాళ్ళు, ఇప్పుడు ఆ స్మాల్ పాక్స్ అనే వ్యాధి కూడా అంతరించిపోయింది. సో ఈ ప్రపంచం మొదలైన తర్వాత ఈ రెండు వ్యాధుల్ని మనం వ్యాక్సిన్స్ ద్వారా కంప్లీట్గా మనం పోగొట్టుకోగలిగాం. సో వ్యాక్సిన్స్ కంపల్సరీ వేయించుకోవాలి. అలాగే స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ ఆర్ బెటర్ అని చాలామంది ఇదివరకు మేమే చెప్పేవాళ్ళం. కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తినండి, అది మంచిది కాదు. రోజుకి 2 సార్లు 3 సార్లు తిని ఫాస్టింగ్ అట్లీస్ట్ 1 మీల్ అవాయిడ్ చేయటం, లేకపోతే పొద్దుపూట టిఫిన్ అవాయిడ్ చేయటమే మంచిది. ప్రొద్దుపూట టిఫిన్ కంపల్సరీ తినాలి, లేకపోతే మీరు ఏదో అయిపోతారని కొంతమందికి అప్పో. టిఫిన్ తినాలని రూలే లేదు. ప్రొద్దుపూట బ్రేక్ఫాస్ట్ మిస్ అయినా కానీ మనకేమవుదు. బ్రేక్ఫాస్ట్ తింటే మనకి వెయిట్ లాస్ చక్కగా అవుతుందని కొంతమందికి అప్పో. ఇవన్నీ అపోహలు తప్పితే మనం సాయంకాలం మీల్ మిస్ అయినా ఏం ప్రమాదం లేదు, పొద్దుపూట మీల్ మిస్ అయినా ఏం ప్రమాదం లేదు. సో ఇప్పుడు లెక్క ప్రకారం 2-3 మెయిన్ మీల్స్ తీసుకుంటే చాలు. త్రూ అవుట్ ది డే ఎప్పుడు స్నాకింగ్ కంటిన్యూగా చేస్తే మనం బరువు పెరిగిపోతాం, మంచి పద్ధతి కాదు. సో బ్రేక్ఫాస్ట్ ఈజ్ నాట్ ఏ మస్ట్. కోల్డ్ వెదర్లో మనం తిరుగుతుంటే మనకు కూడా కోల్డ్ వస్తుందని చాలామంది కోల్డ్ వెదర్కి బయటికి వెళ్ళదు. ఏమీ అవ్వదు. మనం చన్నీళ్ళలో దిగినా స్విమ్మింగ్ చేసినా ఐస్ క్రీమ్ తిన్నా దీనివల్ల మనకు కోల్డ్ ఏమి రాదు. వచ్చేది ఉంటే వైరస్ వల్ల కోల్డ్ వస్తుంది, అంతేగాని మనకి కోల్డ్ వెదర్లో ఉండటం వల్ల లేకపోతే ఐస్ క్రీమ్ తినడం వల్ల కోల్డ్ రాదు. సో ఐస్ క్రీమ్ ఫ్రీగా ఎవరైనా తినవచ్చు కోల్డ్ ఉన్నా సరే. అలాగే కొంతమందికి న్యాచురల్ షుగర్స్, హానీ, తర్వాత తాటి బెల్లం ఇలాంటివి చాలా బెల్లం చాలా మంచిది అనుకుంటారు. షుగర్ అయినా బెల్లం అయినా తాటి బెల్లం అయినా లేకపోతే తేనె అయినా సరే తీపి అనేది తీపే, వాటిలో కూడా ఫుల్గా షుగర్ ఉంటుంది. షుగర్లో కూడా ఫుల్గా కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ ఉంటుంది కాబట్టి ఏదైనా ఒకటే. అలాగే పిల్లలకి చిన్నపిల్లలకి నలుగు పెడతాం, ఆముదం తాగించటం, పుట్టంగానే పొట్ట మీద వాతలు పెట్టడం ఇవన్నీ మంచి పద్ధతి కాదు. అవన్నీ మానుకుంటేనే పిల్లలు చక్కగా పెరుగుతారు. తర్వాత ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. వ్యాక్సిన్స్ తోటి మనం జబ్బు రాకముందే ఎక్సర్సైజ్ చేసుకుంటాం, రెగ్యులర్గా డైట్ కంట్రోల్ చేసుకుంటాం, వెయిట్ పెద్దగా పెరగకుండా చూసుకుంటాం, హైట్కి తగ్గ వెయిట్ కనుక చూసుకుంటే మనకి ఈ యొక్క మూఢనమ్మకాలు అపోహలు అన్నింటినీ తొలగించుకుంటే మంచి ఆరోగ్యం ఉంటుంది. వెయిట్ లాస్ కోసం నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫాలో అవ్వమని చెప్పాను. దానివల్ల వెయిట్ తగ్గుతుంది, ఒబిసిటీ రాకుండా ఉంటుంది, బీపీ, షుగరు, థైరాయిడ్, తర్వాత సొరయాసిస్, ఆర్థరైటిస్ ఇలాంటి జబ్బులు క్యాన్సర్ ప్రివెన్షన్కి, తర్వాత పీసీఓడి తగ్గటానికి ఇలాంటి జబ్బులు ఎన్నో జబ్బులకి ఈ వెయిట్ రిడక్షన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఫాలో అవటం చాలా మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్.